question from my side. Okay, 1 year back you were mentioning about the conclusive title. A conclusive title act telangana lo teeskochi dani effective ga amalu parchalanedi mee idea dani dashala variga phase wise ga meer implement chestarani chepparu. If you can throw some light on what conclusive title is and the progress on that. Aapne suna hoga ye dharani ke bare mein, dharani gurinchi vinnaru kada. ఈ ధరణి అంటే ఏంటి అంటే ఇట్స్ అన్ ఆన్లైన్ పోర్టల్. క్యూకి ఇసే పేలే ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే, ఒక మ్యూటేషన్ కావాలంటే లంచం ఇవ్వకుండా పని అయ్యే పరిస్థితి లేదు ఇదివరకు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో, రెవెన్యూ ఆఫీస్లో. కానీ ఆ పరిస్థితి నుంచి ఈరోజు మీరు ఎట్లా అయితే పాస్పోర్ట్ ఆఫీస్కి పోతే ఒక అపాయింట్మెంట్ తీసుకొని పోయి ఆ స్లాట్ తీసుకొని అక్కడ అర్ధగంటలో పనిచేసుకొని వస్తారో అదే సిస్టమ్ ఈరోజు దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధరణి రూపంలో తెచ్చారు. దీనివల్ల మీరు ఇప్పుడే అర్థం కాదు మీకు, మీరు ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక ఫ్లాట్ కానీ ఒక ప్రాపర్టీ కానీ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ కా రిజిస్ట్రేషన్ చాలు హోరా ఇస్ జో లోగ్ బేచేన్ హై కి నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ కా రిజిస్ట్రేషన్ శురూ నహీ హువా మే ఆప్ సభీ లోగో సే వింతీ కర్నా చాతా హూం ఈవెన్ దట్ ఇస్ గెటింగ్ స్టార్టెడ్ డోంట్ వరీ. కభీ కభీ పెద్దలు చెప్తారు సాగర మదనంలో ముందు హాలాహలం వచ్చింది తర్వాతనే అమృతం వచ్చిందని చెప్తారు. కాబట్టి ఏదైనా ప్రాసెస్ చేంజ్ అయినప్పుడు కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా టీతింగ్ పెయిన్ ఉంటుంది, అలా మొదలు కొద్దిగా ఇబ్బంది అయినా పర్మనెంట్గా మాత్రం మనకి చాలా రిలీఫ్ వస్తుంది. కాబట్టి ఈ ధరణి విషయంలో మీరు అన్నట్టు రిజిస్ట్రేషన్స్ మ్యూటేషన్స్ ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నాం. అయితే మీరు అడిగిన ప్రశ్న కంక్లూజివ్ టైటిల్ అనేసి తెలంగాణ గారు మొత్తం చూసుకుంటే 112,000 స్క్వేర్ కిలోమీటర్లు మొత్తం తెలంగాణ భూభాగం, ఎకరాల్లో చూసుకుంటే 2,00,000 ఎకరాలు తెలంగాణ మొత్తం భౌగోళికంగా జియోగ్రాఫికల్ ఎక్స్టెంట్. ఈ 2,77,00,000 ఎకరాల్లో వ్యవసాయ భూమి అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ అబౌట్ 1,55,00,000. బాకీ జో 1.22 crore ఎకర్ జమీన్ హై ఉస్మే ఆధా అంటే 66,00,000 వాగులు వంకలు ఫారెస్ట్ భూములు నదులు వాటిల్లో ఉంది. మిగతా 66,00,000లో మన గ్రామకంఠాలు పట్టణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అంటే మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా తీసుకొని వీఆర్ ఇన్ఫ్యాక్ట్ గెటింగ్ అ ప్రాపర్ డిజిటల్ సర్వేటర్. అండ్ ఇప్పుడు కౌశిక్ భూమి ఉంది, ఎంఆర్డి భూమి ఉంది, మీ ల్యాండ్ కరెక్ట్గా ఎక్స్టెంట్ ఎంత అంటే మీకు ఉదాహరణకు కంటోన్మెంట్లో మీకు ఒక 1,000 గజాల స్థలం ఉంది, ఆ 1,000 గజాల స్థలానికి కుడివైపున ఎవరున్నారు ఎడమవైపున ఎవరున్నారు ముందేమున్నది వెనకేమున్నది దాట్ విల్ బి డిజిటలీ మ్యాప్డ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో సహా దాన్ని ఫ్రీజ్ చేసి పెడతాం. అప్పుడు ఏమవుతుంది ఈ దందాలన్నీ ఉండవు, ఏది ఎంక్రోచ్మెంట్లు ఒకరిది ఒకరు గుంజుకోవడము డబుల్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఉండవు. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఒకసారి ల్యాండ్ ఎవరిది అని తేలిపోతే ఇంకా ల్యాండ్ మీద పంచాయతీ లేకపోతే దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ కంక్లూజివ్ టైటిల్. కంక్లూజివ్ టైటిల్ అంటే ఏంటంటే టుడే వాట్ టైటిల్ గవర్నమెంట్ గివ్స్ యూ ఇస్ అ ప్రిజంప్టివ్ టైటిల్, అంటే ఇది నీది అనుకొని అన్ని వెరిఫై చేసి మీకు టైటిల్ ఇస్తున్నాం. కానీ కంక్లూజివ్ టైటిల్ ఇస్తే ఏమవుతుంది అంటే రేపు ఎప్పుడన్నా మళ్ళీ ఏదన్నా పంచాయతీ వస్తే మీ ల్యాండ్ మీది కాదు అని తేలితే దట్ ఎంటైర్ బర్డన్ విల్ ఫాల్ ఆన్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎ టైటిల్ సేయింగ్ ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ కి ఇది కౌశిక్ ల్యాండ్, ఒకవేళ కాదు అని తేలితే నేను బాధ్యత నేను కడతాను ఆ డబ్బులు అని రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ మీద వస్తుంది. కాబట్టి దట్ ఈస్ అ స్టెప్ అవే, దానికి పోతాము. ప్రస్తుతం ప్రిజంప్టివ్ టైటిల్ వస్తుంది, సర్వే అవుతుంది, మొత్తం కూడా జియోగ్రాఫికల్గా మొత్తం ప్రాపర్గా చేసి దానికి పోవాలి. థ్యాంక్ యూ సార్. So we'll take a few questions from the audience if anybody has any questions. Sir, Kaushik, anybody with the mic? The runners, please. Runners. Hello. Yeah, Srinivas. Can I? Yes, Srinivas. Please introduce yourself, sir. Sir, this is Katuri Srinivas, Kaushik's brother. I belong from Adilabad, sir. This is match fixing. You, both of you can't be. At name there, sir. మీరు ఇప్పుడు ధరణి పోర్టల్ గురించి మాట్లాడారు కదా సార్, ఆ ఎక్స్టెన్షన్ గురించే నేను మాట్లాడుతున్నాను సార్. నాది ఆదిలాబాద్ పట్టణం సార్, ఆదిలాబాద్లో పుట్టాను. మా తాతగారు 1993లో నా పేరు ల్యాండ్ కొన్నారు సార్, మావలాలో, మావల జిల్లాలో. ఒక 7 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు సార్, నా పేరు మీదనే ఉంది కానీ నాకు ల్యాండ్ చూపించట్లేదు, పట్టా పాస్బుక్ ఇవ్వట్లేదు. అప్పుడు నేను తీసుకోలేదు, పొరపాటు అయింది సార్. 2013 నుంచి ఈరోజు కష్టపడుతున్నాను సార్. ఎంతమంది ఎంఆర్ఓస్ చేంజ్ చేయారు, కలెక్టర్ చేంజ్ చేయాలి, కానీ ఇంతవరకు ఎవరు మాకు న్యాయం చేయలేదు సార్. అంటే మేము బ్లేమ్ చేయట్లేదు సార్, ఏర్పడుగుతున్నాం సార్. అంతే, అక్కడ ఎంతమంది, నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ప్రూఫ్తో సహా ఉన్నాయి సార్.
సదాభైనామా చేయమన్నారు, సదాభైనామా చేశాము. థ్యాంక్ యూ శ్రీనివాస్. వేరే చేయమన్నారు, చేశాము, కానీ రిజల్ట్ వస్తలేదు సార్. అక్కడ మై నేమ్ ఈజ్ హర్షాలి కుక్డే, ఐఎమ్ ఫ్రమ్ మహారాష్ట్ర నాగ్పూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ రియల్ ఎస్టేట్ టీవీ.